హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ చిన్న చిన్న ముగ్గులు కొన్ని రెండు మూడు చూపిస్తానండి. డిజైన్స్ ఎలా వేసుకోవాలి ఏంటి ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ డైలీ చిన్న చిన్న ముగ్గులు ఏమేయాలో మనకు అర్థం కాదు కదా. కొన్ని చిన్న ముగ్గులు వేస్తున్నాను చూడండి. ఇది 5 చుక్కలు, 3 ఒకటి వదిలిపెట్టి 1, 3 ఇలా 5 చుక్కలు అటు ఇటు ఒకటి వదిలిపెట్టి ఒక్కొక్కటి ఒకటి వచ్చే వరకు 5, 3, 1. ఇప్పుడు వేసుకుందాం. డైలీ మనకు ఏమీ అర్థం కాదు కదా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాలంటే. ఇలా డిజైన్ ఉందనుకోండి, దీన్ని ఓన్గా ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా చాలా రకాల ఓన్ డిజైన్స్ వేస్తాను నేను. నాకు డిజైన్స్ అంటే చాలా ఇష్టము. కార్తీక మాసం ఇంకా ఎర్లీగా లేస్తారు కదా, డైలీ టైం ఉంటే మనకు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముగ్గులు నాకు చాలా ఇష్టం. చాలా వేస్తాను పెద్ద పెద్ద ముగ్గులు. ఇలా ఒక ముగ్గు ఉందనుకోండి, దాన్ని ఓన్గా మనం చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ బార్డర్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పేపర్లో డిజైన్స్ వేసుకుంటాను. అంటే మాకు షాప్ పరంగా మగ్గం వర్క్కి కూడా కావాలి కదా, అప్పుడప్పుడు నేను ఓన్ డిజైన్స్ ట్రై చేస్తానన్నమాట. ఈ ముగ్గులలో అయితే నా సొంత డిజైన్స్ వేసుకుంటాను. డైలీ డైలీ అంటే ఏమేయాలి ఏమేయాలి అని అనుకుంటాం కదా, ఒక చిన్న ముగ్గును రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు. చూడండి, అలాగే ఇక్కడ ఒకటి చిన్నది డిజైన్ ఇద్దాం. పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు వేసుకోవచ్చు. ఈ విధంగా ఉదయాన్నే లేస్తే కార్తీక మాసం చలి మనకంత అనిపించదు. లేటుగా లేస్తేనే చలి అనిపిస్తుంది. ఉదయాన్నే చూడండి, ఇంకా కొన్ని చిన్న చిన్న వేస్తాము, చిన్న డిజైన్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ బార్డర్ లాగా ఒక ముగ్గు వేసుకుందాము. వేరే డిజైన్ ముగ్గులు వేద్దాము. ఈ విధంగా లీఫ్ షేపు చాలా చక్కగా రావాలి, మంచిగా ఉంటుంది లుకింగ్ కూడా. షేప్స్ ఇంపార్టెంట్ అన్నమాట, షేప్స్ చక్కగా రావాలి. ఇలా లీవ్స్ దీన్ని ఎంత బాగుంటాయో రకరకాల డిజైన్స్, చక్కగా లుకింగ్ చాలా బాగుంటాయి. ఈ మంత్ అంతా ఎర్లీగా లేవడమే కదా, లేసి టెంపుల్స్కి వెళ్ళడము, ఎర్లీ మార్నింగ్
అసలు ఉదయాన్నే లేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఏమండి, ఇంకా ఫోన్ అటు ఇటు కదలడం వల్ల ఆ డిజైన్ ఇంకా కొంచెం సరిగ్గా కనబడట్లేదు. చూడండి, సైడ్ బార్డర్స్ కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు. సైడ్ బార్డర్ వేసుకుందాము. దీనికి ఆఫ్ షేప్ లీవ్స్ అన్నది సరిగ్గా షేప్ కుదిరితే చాలా బాగా వస్తుంది. ఇది డిజైన్ టకా 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 చెయ్యి దానంతటా అది వెళ్తూ ఉంటుంది. అప్పటి కాలంలో వాకిళ్ళు చాలా పెద్దగా ఉండేవి కాబట్టి చాలా రకాలుగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న బాల్కనీలు, చిన్న చిన్న వాకిళ్ళు, ముగ్గులు వేసుకోవడానికి ప్లేస్ లేకపోవడం ఆ విధంగా ఉంది. చూడండి, ముగ్గు ఇది, సైడ్ బార్డర్ ఈ విధంగా వేసాను. సైడ్ బార్డర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఆర్క్ షేప్ అన్నది ఇంపార్టెంట్. ఇది అన్నమాట మొత్తం ముగ్గు చూపిస్తాను. చూడండి, ఓకే, థ్యాంక్ యూ.